పులివెందులు అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పులివెందుల స్థాయి రాజకీయం అంటాం. పులివెందులు అనే పేరు దుర్మార్గానికి దోపిడీకి పేరుకి అయిపోయింది. నిజంగా పులివెందుల గొప్పతనం మీకు తెలీదు. పులివెందుల గొప్పతనం 1892 సరస్వతి విలాసం లైబ్రరీ పెట్టారు పులివెందుల్లో. కోస్త ఆంధ్ర కంటే కూడా సీమాంధ్రలో, కోస్త ఆంధ్రలో 18వ శతాబ్దంలో 18 లైబ్రరీలు ఉంటే సీమాంధ్రలో 21 గ్రంథాలయాలు ఉండే. అలాంటి గ్రంథాలయమే పులివెందుల్లో ఉండేది. అలాంటి సీమ ఫ్యాక్షనిజానికి, గుండాయిజానికి, రౌడీజానికి మారు పేరు పోతే ఒక సగటు భారతీయుడిగా నా కడుపు మండదు. నాకు ఎవడి మీద దౌర్జన్యం చేస్తారు మీరు? మానవ హక్కులు కాలరాసిపోతా ఉన్నాయి మనకి. మీరు బాంబులు వేస్తా ఉంటారు మా మీద, దోపిడీలు చేస్తా ఉంటారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. వైసీపీ నాయకులకి తిరుపతి నడిపొద్దు నుంచి నేను చెప్తున్నాను, చాలా పద్ధతిగానే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త తరం, నవతరం. ఫ్యాక్షన్ గుండాలకి భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మా జన సైనికులు అంతకంటే కాదు, మా నాయకులు అంతకంటే కాదు, భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు నీకు భయపడే వ్యక్తులు కాదు. ఎదురు తిరుగుతాం, రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని లాగుతాం, మర్యాదగా ఉండాలి తప్పండి.